వాళ్ళ టైం వచ్చింది కొట్టారు తీసుకున్నావు నాకు టైం వస్తుంది అప్పుడు నేను కొడతా ఏపీ సీఎం జగన్ ఫేమస్ డైలాగ్ అయితే ఇప్పుడు జగన్ టైం వస్తుందా అంటే అవుననే అనుకోవాలి పెద్దల సభలో తన బలం పెంచుకొని మాట నెగ్గించుకునేలా వైసీపీ పావులు కదుపుతుంది రాజ్యసభలో వైసీపీ బలం 10 దాకా ఉంటుంది అని చెప్పాలి ఇలాంటి బెటర్ నెంబర్ ని పెట్టుకొని బీజేపీ సర్కార్ దగ్గర తన పలుకుబడి పెంచుకుంటుందా వాట్స్ ది స్టోరీ జగన్ విషయంలో ఎవరెన్ని రకాలుగా అనుకున్నా కూడా ఆయనకున్న ప్రజాధారణ దృష్ట్యా వైసీపీకి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా జాతీయ రాజకీయాల్లో ఎవ్వరు విస్మరించలేరు నాయకుడంటే గెలుపే సూచికగా వీహాలు ఎత్తులు చాణక్య బిరుదులు ఇవన్నీ గెలుపు ముందు పూర్తిగా దిగదుడిపే ఆ విధంగా ఆలోచిస్తే జగన్ రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మరింత కీలకమైన పాత్ర పోషించనున్నారన్నది వాస్తవం ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కి కూడా జగన్ అవసరం చాలానే ఉందంట ఏడేళ్లుగా అధికారంలో ఉంటూ అప్రతిహిత విజయాలు ఎన్నో నమోదు చేస్తూ వస్తున్న బీజేపీకి పెద్దల సభలో మాత్రం మెజారిటీ ఇప్పటికీ దక్కడం లేదు మొత్తం 245 మంది ఉన్న పెద్దల సభలో మెజారిటీకి మ్యాజిక్ ఫిగర్ 123 గా ఉంది అయితే బీజేపీకి ఇప్పటిదాకా చూస్తే 93 మంది మాత్రమే పెద్దల సభలో ఉన్నారు అంటే 20 మంది దాకా కొరత అలాగే ఉంది దాంతో అనేక కీలకమైన బిల్లుల ఆమోదానికి వైసీపీ వంటి పార్టీలతో బీజేపీ సర్కార్కి పెద్ద పని పడుతోంది అందుకే జగన్ విషయంలో కేంద్రం కూడా కాస్త జాగృతగా ఆలోచిస్తూ ఉంటుంది అంటారు ఇక 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను బీజేపీ తన వెంట తెచ్చుకుంది ఇందులో గరికపాటి రామ్మోహన్ రావు తెలంగాణ కోటాలో నెగ్గారు మిగిలిన ముగ్గురు సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ ఏపీకి చెందిన వారే వీరంతా 2022లో రిటైర్ కాబోతున్నారు ఈ సీట్లన్నీ కూడా వైసీపీ ఖాతాలో పడనున్నాయి ఆ విధంగా చూసుకుంటే బీజేపీకి రాజ్యసభలో కోత పడనుండగా వైసీపీ మీద ఆధారపడడం మరింత పెరగనుంది అన్న విశ్లేషణలున్నాయి ఇక వచ్చే ఏడాది మూడో వంతు అంటే 70కి పైగా సీట్లు రాజ్యసభలో ఖాళీ కాబోతున్నాయి వాటిలో చాలా వరకు బీజేపీకి చెందినవే అంటున్నారు ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఉన్న రాజ్యసభ సీట్లు తగ్గుతాయి అంటున్నారు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మళ్ళీ అధికారంలో రావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో శక్తికి మించిన పనిగా చెబుతున్నారు అదేవిధంగా రాజస్థాన్ లాంటి కాంగ్రెస్ బలమున్న చోట్ల కూడా ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి అంటే అక్కడ కూడా బీజేపీ సీట్లు కోల్పోవలసి వస్తుందన్నమాట ఈ పరిణామాల నేపథ్యంలో చూసుకుంటే వచ్చే ఏడాదిలో 20 నుంచి 25 సీట్ల దాకా బీజేపీ పెద్దల సభలో కోల్పోతే ఖచ్చితంగా వైసీపీ మీదనే ఆధారపడాల్సి ఉంటుంది అంటున్నారు ఇక వైసీపీకి వచ్చే ఏడాదిలో మరో 4 ఎంపీ సీట్లు వచ్చి చేరుతాయి అంటే రాజ్యసభలో వైసీపీ బలం 10 దాకా ఉంటుందని చెప్పాలి ఇలాంటి బెటర్ నెంబర్ ని పెట్టుకుని బీజేపీ సర్కార్ దగ్గర తన మాట నెగ్గించుకునేలా వైసీపీ పావులు కదుపుతోంది అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో